అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మయన్మార్ దేశంలో బర్మాలో ఉన్నాను, యాంగూన్ సిటీలో. మీరు లాస్ట్ వీడియోస్ అన్ని చూశారు కదా, మీకు బాగా నచ్చినాయి అని ఆశిస్తాను. చాలా మంచి మంచి విషయాలు కూడా మీతో తెలియజేసుకున్నాం. ఇక్కడ కొంచెం మిలిటరీ ఇష్యూస్ ఉండడం వల్ల మేము చాలా ప్రదేశాల వరకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. ఎందుకంటే చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అందుకనే మమ్మల్ని దగ్గరగా కనీసం 100 మంది పైన చెక్ చేసి ఉంటారు దారిలో మొత్తం. అదంతా షేర్ చేసుకోలేము, ఎందుకంటే ఆ సమయంలో మమ్మల్ని మొబైల్ కూడా యూజ్ చేస్తే కూడా అసలు డ్రైవర్లు ఊరుకోలేదు. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ పరిస్థితి గత 3 సంవత్సరాల నుండి. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. పొద్దునే సమయం 5 అవుతుంది, ఫాస్ట్గా ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 8:45కి మా ఫ్లైట్. ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇండోనేషియా వెళ్తున్నాము, బాలీలో దిగబోతున్నాము. వండర్ఫుల్గా ఉండబోతుంది, ఎందుకంటే చాలామందికి ఇది ఫేవరెట్ ప్లేస్ మన భారతీయులకి. అలాగే హనీమూన్ డెస్టినేషన్ కూడా బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, 1 వీక్ పైన ఉంటాం, 10 డేస్ ఉంటాం అనుకుంటాం ఆ ఏరియాలో మొత్తం అంతా. చాలా మంచి మంచి విషయాలని తెలుసుకుందాం. ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడతాను. ఎలా ఫ్లైట్స్ అన్నీ ఏంటనేది కూడా. కింద మన రాజాభద్ర కూడా వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి, ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి. వాళ్ళకు కూడా బై బై చెప్పే సమయం దగ్గర పడింది. రోడ్లో అంతా మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ చూస్తే మా టాక్సీ కూడా వచ్చేసింది. మేము హోటల్ గ్రాండ్ గెలాక్సీలో ఉన్నాము. మన రాజా బ్రదర్ వచ్చి దారిలో ఎక్కుతానని చెప్పారు. మంచిగా పొద్దున్నే సమయంలో మంచి బాగా చల్లగా ఉంది. కానీ ఇదే మధ్యాహ్నం అయిందంటే ఎండ బేబొచ్చంగా ఉంటుంది ఇక్కడ. సేమ్ మన ఇండియాలాగా దగ్గర దగ్గర 34 డిగ్రీలు, అట్లా 35 డిగ్రీలు వరకు. ఏవిగా దోమలు కొట్టినట్టున్నాయి, మొత్తం మంట చేతులు. ఇప్పుడే మన రాజా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఈ అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉంటున్నారు. మొత్తం ఇది 9 ఫ్లోర్లు బిల్డింగ్. ఇది పవర్ బ్యాంక్ ఎక్కడ పిన్నాడి ఇరుగు, ఎక్కడో కానీ పవర్ బ్యాంక్ మిస్ అయ్యింది. మాది 20,000 mAh చూస్తున్నారు, దాని గురించి ఎదుగుతున్నారు మన వాళ్ళు. కానీ ఇక్కడ లేకపోతే ఇక అక్కడ తీసుకుంటాం ఇండోనేషియాలో. మా హోటల్ దగ్గర నుండి 1 అరగంట సమయం పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అక్కడ మొత్తం అంతా బందోబస్తుగా ఫుల్గా చెక్కింగ్ ఉంటుందంట, అందుకనే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. టైం ఉంది, పర్లేదు, ఇంకా 3 గంటల పైన ఉంది మాకు. అదిగోండి శ్వేతగాన్ పగోడ ఎంత అందంగా ఉందో చూడండి. రాత్రి సమయంలో తలతల మెరిసిపోతుంది. ఇక్కడ ఇలాంటి పార్కులు కొన్ని 100ల సంఖ్యలో ఉంటాయి. అసలు చూడండి, అందరూ పొద్దున్నే లేచి 5 ఇంటికల్లా పార్క్లో చూసారా, జిమ్ చేస్తున్నారు, రన్నింగ్ మంచి. అలాగే కరెక్ట్గా అవతల పక్కన నడుస్తున్న అవతల పక్కన మొత్తం అంతా లేక్ అంట. ఇప్పుడే టెర్మినల్ వచ్చేసాం, డిపార్చర్ దగ్గర ఉన్నాం. ఇదిగోండి మన స్నేహితులు కూడా మనల్ని కలవడానికి వచ్చారు. మన రాజా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, రొమ్మ నండి, నరీ హెల్ప్ అంటారు. 10 నాలుగు సమయ నల్లా హెల్ప్ అంటారు. ఇదిగోండి మన విక్రమ్ బ్రదర్ కూడా. బ్రదర్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. ఓకే కండిపా. ఓకే బ్రదర్ వచ్చి మన ఇండియానే ఓన్లీ వెకేషన్ కోసం వచ్చారు, 1 నెల రోజుల కోసం. తర్వాత మళ్ళీ భారతదేశం వచ్చేస్తారు. ఇక లోపలికి వెళ్దాం. ఓకేనా, బాయ్ బాయ్, బాయ్ బాయ్ విక్రమ్. ఇక్కడ పాస్పోర్ట్ చూపించేసి ఇక లోపలికి వెళ్దాం, ఫ్లైట్ టికెట్ కూడా చూపించుకొని. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం, బోర్డింగ్ పాస్ కోసం లైన్లో నుంచున్నాం. ఇంకా కౌంటర్స్ ఓపెన్ చేయలేదు. మేము వైయా బ్యాంకాక్ మీదుగా బాలీ వెళ్తున్నాం ఇండోనేషియా. ఇవ్వండి అందరూ లైన్లో నుంచున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను ఎయిర్ ఏషియా. నాకు కేవలం 7 కేజీల వరకే ఎలో ఉంది లోపలికి, చెక్ ఇన్ కాదు, హ్యాండ్ లగేజ్. అంటే చెక్ ఇన్ తీసుకుంటే మనకు కొంచెం ఇంకా నాకు అంత వెయిట్ లేదు కాబట్టి నేను చెక్ ఇన్ తీసుకోలేదు. కానీ నా బ్యాగ్ వచ్చి 9 కేజీస్ ఉంది. ఇంకేం చేస్తాను, నా దగ్గర ఒక పనికిరాని టీషర్ట్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ మొత్తం డస్ట్బిన్లో పడేసాను. అలాగే జాకెట్ వేసుకుని బ్యాటరీస్ పవర్ బ్యాంక్స్ అదే 1 కేజీ ఉంది వెయిట్, అవన్నీ పాకెట్లో పెట్టుకున్నా, అట్లా కవర్ చేసాము. తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ చెక్ చేస్తే 8 కేజీ వచ్చింది, అప్పుడు యాక్సెప్ట్ చేశారు మ్యామ్. ఇక మనం ఇదిగోండి డిపార్చర్స్ ఎదురుగా కనపడుతుంది, చూస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. అలాగే సెక్యూరిటీ చెక్ కూడా, ఇమిగ్రేషన్ కూడా చాలా స్మూత్గా అయిపోయింది, 0 క్వశ్చన్స్. ఎగ్జిట్ స్టాంప్ వేసారు, పంపించేశారు. సెక్యూరిటీ చెక్ కూడా మొత్తం చెక్ చేశారు. ఇక్కడ మొత్తం అంతా ఆడవాళ్ళే చెక్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ మొత్తం చాలా వేడిగా ఉంది, ఎందుకంటే ఏసీ వేయలేదు వీళ్ళు, బడ్జెట్ ప్రాబ్లం ఏంటో కానీ ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లే ఇసిన కర్రతో ఇసురుకుంటున్నారు.
ఇదిగోండి మొత్తం డ్యూటీ ఫ్రీ. ఇక అంతా ఆల్కహాల్ ఉంది చూడండి, మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం ఆల్కహాలే. మన మయన్మార్ కల్చర్ ఉంటుంది కదా చక్కగా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ముఖ్యంగా అంబ్రెల్లాస్, ఆ అంబ్రెల్లాస్తో ముఖ్యంగా చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోషూట్ దిగుతారు. ఇట్లా వస్త్రధారణ వేసుకుని ఇక్కడ కాస్ట్యూమ్స్ చూడండి, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో సేమ్ ఆ స్టైల్లో. బంగారు తాబేళ్ళు అలాగే గుడ్ల గోబులు చాలా, ఇవన్నీ వాళ్ళకి లక్ అని చెప్తారు కదా, ఇవన్నీ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పి. అలాగే కుంకుంబర్లు చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ, అన్నీ టిష్యూ బాక్సెస్ పగోడో స్టైల్లో ఉండేవి చూడండి, చక్కతో ఎలా తయారు చేశారు. ఈ డ్రింక్ చాలా బాగుంది చూడండి, ఇది మరి గాజు ఆ రంగు లేకపోతే లోపల ఉన్న లిక్విడ్ ఆ రంగు కానీ, ఇదిగోండి బాంబే సఫైర్ అంట. ఇదిగోండి ఫుడ్ మెనూలో లోపలికి వెళ్ళి చూస్తే ఈ బర్మీస్ హోమ్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ $4, మొహింగా $3 ఉంది. పర్లేదు ఎయిర్పోర్ట్లో ఇంత తక్కువకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారంటే. కానీ చాలా వేడిగా ఉంది, గాలి సరిపోవట్లేదు అసలు. అలాగే బ్యాక్ సైడే మనకి బార్ కూడా ఉంది, ఎవరైనా లిక్కర్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి తాగొచ్చు, కానీ ఫ్రీ కాదు. వచ్చేసింది మన మయన్మార్ ఫేవరెట్ ఫుడ్ మొహింగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం దీంట్లో చూశారు కదా రకరకాలు ఉన్నాయి దీంట్లో. ఇదిగోండి మీకు లాస్ట్ టైం కూడా చెప్పా కదా, అరటి చెట్టు బెరడు ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు ఈ ఫుడ్. అలాగే నూడిల్స్ ఎగ్ కాలిపోతుంది, వేడివేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది, మంచి రుచిగా కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొక్కొడి లాగా ఉంది, ఈ పొక్కొడి కూడా దీంట్లో వేసుకుని తింటారు. మయన్మార్ ఫ్రైడ్ రైస్ అంటండి అది. ఎలా ఉంది, బాగుందా? సమోసా బాగుందా? నిజంగా చెప్తున్నాను, బయట ఎండలో నుంచి నడిచినా కూడా చాలా సంతోషంగా ఉంటుందేమో కానీ నాకైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది గాలి సరిపోక. చాలా దారుణంగా ఉంది, ఎలా పనిచేస్తున్నారో కానీ వీళ్ళంతా చెమట్లు పుట్టేస్తున్నాయి. ఉమ్మదం బాగా ఉమ్మదంగా ఉంది. ఇప్పుడే బ్యాగ్ అంతా మళ్ళీ జాకెట్ అన్నీ తీసేసి బ్యాగ్ లోపల పెట్టేశాను, చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికే చాలా వరకు కంపెనీలు కూడా మొత్తం వెళ్ళిపోయినాయి అంట ఇక్కడ నుండి. నేను కొన్ని కంపెనీలు కూడా కలిశాను ఇండస్ట్రీ లేరాలు, వాళ్ళు కూడా చెప్తున్నారు మాతో, మేము ఇక్కడ ఉండట్లేదు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాం, మార్చుకుంటున్నాం ఇక్కడ బాగాలేదు పరిస్థితి అని, బంగ్లాదేశ్ కంబోడియా అట్లా వెళ్ళిపోతున్నారట. అలాగే ఎయిర్పోర్ట్ లోపల ఇదిగోండి స్మోకింగ్ లాంజ్ కూడా ఉంటుంది, కరెక్ట్గా ఈ రూమ్లో వచ్చే కూర్చొని స్మోక్ చేయాలి, బయట అసలు చేయకూడదు. వాష్రూమ్స్లో కూడా చాలా పెద్ద సమస్య అవుతుంది, జైల్లో కూడా పడేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మట్టికి యూజ్ చేస్తూ ఉండండి. బాగుంది, నీట్గానే ఉంది, కానీ జనమే లేరు అసలు. షాపులు కూడా మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంది. నాకు బాగా నచ్చింది, బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు మమ్మల్ని, డైరెక్ట్గా బోర్డింగ్ పాస్ ఇచ్చేశారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్, నథింగ్. మనాడు ఏదో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడే తినేసాము, అలాగే డబ్బులు కూడా పే చేయలేకపోయాము, మా కార్డులు ఏవి పని చేయలేదు మరి, ఎందుకనో కానీ సమస్య అనుకుంటా. మన రాజా బ్రదర్ కాల్ చేస్తే రాజా బ్రదర్ పే చేస్తారు మనీ, నా మనీ రాజా బ్రదర్ లోకల్ మనీ $2,00,000 పైన ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక $50 పైన, తర్వాత మేము చూసుకుంటాము. ఇక నాకు పంపించేటప్పుడు తక్కువ చేసి పంపిస్తారు బ్రదర్, చాలా బాగా హెల్ప్ చేశారు తను. చాలామంది క్వశ్చన్ అడిగారు డ్రోన్ ఏం చేశారని చెప్పి, డ్రోన్ ఇక్కడే మనకు అలా ముందు మీకు రవీంద్రనాయ్ గుర్తున్నారు కదా, నేను చైనా వెళ్ళినప్పుడు మొదటి రోజు గోన్జావ్లో మంచిగా తిప్పి ఇంకా చాలా విషయాలు తెలియజేసి మొత్తం హోల్ ట్రిప్లో ప్రతిరోజు నాతో మాట్లాడుతూ కనీసం డైలీ 5 times అయినా 10 times అయినా నన్ను ఎక్కడికి వెళ్ళాలి ఏంటని గైడ్ చేస్తూ చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఒక సొంత తమ్ముడిలాగా ట్రీట్ చేసి ఆ అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య డ్రోన్ ఇరిగిపోయిందని చెప్పాను. ఏం పర్లేదు, నువ్వు ఒక మన చైనాలో ఇదే బెటరు, డీజేఐలో డీజే కేర్ తీసుకున్నాను అప్పుడు నేను డ్రోన్తో పాటు, అది ఒక ₹5,000 కట్టాను డ్రోన్ డబ్బులు కాకుండా. అలా కడితే ఏంటి, సంవత్సరంలో నా డ్రోన్ 2 times పోయినా ఇరిగిపోయినా సరే నాకు కావాలనుకుంటే నాకు నేను ఇంకొక ₹5,000 పెడితే కొత్త డ్రోన్ ఇచ్చేస్తారు, ₹1,00,000 యూజ్ చేసే కొత్త డ్రోన్ని అనేనైతే అది చేసేసామని చెప్పాను. ఇది ఒకవేళ రాలేకపోతే, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంట ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాను ఈ ఓల్డ్ డ్రోన్ని. ఒకవేళ ఓల్డ్ డ్రోన్ రాలేకపోతే, ఎందుకంటే ఇప్పుడు కింద ఎయిర్పోర్ట్లో ఉన్నాడు తను, డ్రోన్ ఎలా చేయలేదండి లోపలికి. ఇక ఆ డ్రోన్ వెనక్కి ఫ్రెండ్కి ఇచ్చి పంపించేశారు. అన్నయ్య కాల్ చేసి చెప్పారు నాకు విషయం అంతా, అన్న నో ప్రాబ్లం అన్న, ₹5,000 కట్టేసి కొత్త డ్రోన్ తీసుకుందామన్నా, మనకి ఇన్సూరెన్స్ ఉంది కదా డీజే కేర్ అని చెప్పా, అన్నయ్య తీసుకొని మళ్ళీ ఇండియా పంపించేస్తా అన్నారు. కానీ ఒక 1 month టైం పడుతుంది,
మళ్ళీ నేను ఒక 8 మంత్స్ లోపల, ఇంకా 8 మంత్స్ ఉంది నాకు టైం 1 ఇయర్ ఫినిష్ అవ్వడానికి. ఒక అప్పుడు డ్రోన్ పోతే నేను ఇంకో కొత్త డ్రోన్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ 5,000 కట్టి. ఎయిర్ ఏషియా వాళ్ళు అసలు బావులలు కాదు, ఇవన్నీ అందరూ వెయిట్ చేస్తున్నారు మా ఫ్లైట్ స్టార్ట్ అవ్వ కోసం, అదే లోపలికి ఎలా చేయడం కోసం. 6వ నంబర్ గేట్ అక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క బ్యాగ్ వెయిట్ చేసి చెక్ చేస్తున్నారు. ఆహా, ఇప్పుడు మళ్ళీ నేను బ్యాగ్ అంతా రిమూవ్ చేసి జాకెట్ వేసుకుని జాకెట్లో కొన్ని సామాన్లు పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా మిస్ అవుతారేమోనని, మనకి భారతీయులకి మయన్మార్ ఆనరబుల్ వీసా ఉంది. డైరెక్ట్గా వచ్చేసి $50 పే చేస్తే ఇక్కడ ఇమిగ్రేషన్ ముందు ఆనరబుల్ కౌంటర్ ఉంటుంది, ఈజీగా ఇచ్చేస్తారు వీసా. వచ్చేప్పుడు మట్టికి ఏమి తెచ్చుకున్నా సరే జిరాక్స్ మట్టి తెచ్చుకోండి, హోటల్ బుకింగ్, అలాగే రిటర్న్ ఫ్లైట్ టికెట్. కానీ ఇలా మయన్మార్ కానీ పక్కన భూటాన్ ఇలా నేపాల్ వచ్చినప్పుడు తప్పకుండా మల్టిపుల్ కంట్రీ మట్టికి చూస్ చేసుకోండి, అప్పుడు చాలా బడ్జెట్లో అయిపోతుంది. మన తెలుగు మిత్రుడు విశాఖపట్నం అతను కలిశానని చెప్పా కదా, అతను మయన్మార్ వచ్చారంటే మయన్మార్ నుండి థాయిలాండ్ వెళ్తున్నారంటే థాయిలాండ్ నుండి కంబోడియా వెళ్తున్నారు, అట్లా కంబోడియా నుండి వియట్నాం వెళ్తున్నారు, వియట్నం నుండి మేబీ ఇండోనేషియా, ఇండోనేషియా టు ఇండియా. చూసారా, 14 డేస్లోనే అతను చూడాలనుకున్న కంట్రీస్ అన్నీ, ఇంపార్టెంట్ ప్లేస్ అన్నీ కొంచెం కొంచెం చూసుకొని వెళ్తున్నారు, మళ్ళీ రావాలనుకున్న నెక్స్ట్ టైం వస్తారు. ఇదే ఒకే కంట్రీ వచ్చి వెళ్ళాలి అంటే మట్టికి చాలా ఖరీదు అయిపోతుంది. మా ఫ్లైట్ డిలే అనుకుంటే ఇప్పుడే అనౌన్స్ చేసి చెప్తున్నారు. సీట్స్కి ఆధారంగా లోపలికి ఎలా చేస్తున్నారు, Zone 1, Zone 2, Zone 3 అని చెప్పి మనది Zone 3 వెయిట్ చేయాలి చివరి దాకా. ఇప్పుడే లోపలికి ఎలా చేస్తున్నారు, ఇదిగోండి మొత్తం మన భవనిగాడు ముందే వెళ్ళిపోయాడు. వాడికి డిఫరెంట్ సీట్ వచ్చింది, నాకు డిఫరెంట్ సీట్, ఎందుకంటే మేము ఆన్లైన్లో చెక్ఇన్ చేసుకున్నాం కాబట్టి. వచ్చేసాం విమానం లోపలికి, మన సీట్ 16B. థ్యాంక్ యూ. యా, మనకి ఎక్కడ సీట్ వచ్చింది, 16B వచ్చింది. మన ఆడితే 11 అనుకుంటా భువనేది. సిటీ బస్ లాగా ఫుల్ రష్గా ఉంది మా ఫ్లైట్. ఆడియో భువని ఆల్రెడీ నిద్రలోకి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. ఎయిర్ ఏషియా కొంచెం బడ్జెట్ ఎయిర్లైన్స్ కాబట్టి లెగ్ స్పేస్ కొంచెం ఇలా నిటారుగా కూర్చోవాలి మనం, కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ గంట సేపే ప్రయాణం కాబట్టి పర్లేదు. మళ్ళీ నేను డిఫరెంట్ పిఎన్ఆర్తో టికెట్స్ బుక్ చేశాను, అక్కడ నుండి మళ్ళీ డిఫరెంట్ ఎయిర్లైన్, నాది ఎయిర్ ఏషియా కాదు. చూడండి లెగ్ స్పేస్ చూసారా ఎంత తక్కువ ఉందో, నరకమే అనిపిస్తాం. ఇక ముందుకి కాలు కూడా జాపుకోలేము, ఇక వెళ్ళట్లా ముందు నాకు కాలు. ఇప్పుడే రన్వే మీద ఫ్లైట్ స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకొక 2 నిమిషాల్లో గాలిలోకి ఎగరబోతున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం షేక్ అయిపోతుంది ఫ్లైట్ అంతా రన్వే మీద. సక్సెస్ఫుల్లీ మయన్మార్ కంప్లీట్ చేసుకున్నాం, బై బై మయన్మార్. అదేగోండి ఫైనల్లీ మనం థాయిలాండ్ వచ్చేసాము. ఒకప్పుడు 2000 థాయ్ బాట్ ఛార్జ్ చేసేవాళ్ళు మన భారతీయులకి, ఇప్పుడు ఎలాంటి ఛార్జెస్ లేవు, ఫ్రీ వీసా, ఫ్రీ కంట్రీ థాయిలాండ్లో మస్తుగా వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అడుగుండి మా బోని ఆల్రెడీ బస్ ఎక్కేసాడు ఫస్ట్ బస్లో, వాడిని అందుకోవాలి నేను. ఇప్పుడు వీసా ఫ్రీయే కాబట్టి ఇప్పుడు మేము ఎగ్జిట్ అవుతాము ఎయిర్పోర్ట్లో నుండి, స్టాంప్ వేయించుకొని మళ్ళీ ఎంట్రీ అవుతాము. ఎందుకంటే మాది సేమ్ పిఎన్ఆర్ ఫ్లైట్ కాదు కదా, లోపలే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ అవ్వలేము మేము. థాయిలాండ్ ఇమిగ్రేషన్ ఇంత ఈజీగా అవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకప్పుడు అబ్బో థాయ్ బాట్ తప్పకుండా ఇండియా నుండి తీసుకురావాలని చెప్పి ఇంకే అడిగేవాళ్ళు ఆనరబుల్ వీసా అయినా కూడా అప్పుడు. ఇప్పుడైతే వీసా ఫ్రీ, ఇంకా బాగుంది, డబ్బులు అలా పే చేయాలని పని లేదు. పాస్పోర్ట్ ఇచ్చాను, ఒక్క క్వశ్చన్ అడగలేదు. కెమెరా వైపు ఫేస్ చూడండి అన్నారు, చూసాం, ఫోటో తీసుకున్నారు, స్టాంప్ వేసి చేశారు, ఈజీ. బ్రదర్ ఒరే ఒరే క్వశ్చన్, ఎన్ని నాలుగు వీసా, 30 నాళ్ళ? 30 నాళ్ళు. ఓకే, 30 డేస్. 30 డేస్ వీసా ఫ్రీ థాయిలాండ్. పిచ్చ నిద్ర వచ్చింది లోపల నాకు బాగా ఫ్లైట్లో, ఎందుకంటే రాత్రి మేము పడుకుంది కేవలం 3 గంటల సమయమే. 1 గంటకి ఇంటికి వచ్చాము మన రాజా వాళ్ళ ఇంటి దగ్గర నుండి, పొద్దున్నే 4 గంటకి లేచాం. 2 గంటలు. బాగుంది కదా థాయిలాండ్, ఎప్పుడు బాగుంటుంది అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా మొత్తం ఇక్కడే తిరుగుతారు కదా బాగా ఎంజాయ్ చేయడానికి. ముఖ్యంగా ఇక్కడ సీ అట్లాగే పార్టీ కల్చర్ అంతా ఉంటుంది కదా బ్యాంకాక్లో, అందుకనే చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇక్కడికి వస్తారు. ఇదిగోండి పెద్ద స్క్రీన్లో చూస్తున్నారు కదా, వెయిట్ పడలా. ఓకే, ఇంకా స్క్రీన్ మీద నంబర్ వేయలేదంట మాది ఎన్నింటికి అనేది ఫ్లైట్.
ఇంకా 2 అవర్సే ఉంది. 1 ఇంకా అనుకుంటాం అది 1:15 అయినట్టుగా స్టార్ట్ అవుతుంది మా ఫ్లైట్. ఇక్కడ చూడండి చాలా అందంగా థాయిలాండ్ కల్చర్ అంతా చూపిస్తున్నారు. ఆ పగోడాస్ మొత్తం చూడండి ఎంట్రన్స్లో ఎలా ఉంటాయి అనేది బొమ్మలు కల్చరు. ఇదిగోండి మేము ఇప్పుడు దాన్మియోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సవాతిక ఇదిగోండి ముఖ్యంగా ఇవి చాలా ఫేమస్ ఇక్కడ. లాస్ట్ టైం కూడా మనం ఐలాండ్స్ అన్నీ చూసుకున్నాం ఇంకా బ్యూటిఫుల్ ఐలాండ్స్ని. జేమ్స్ బాండ్ ఐలాండ్, పీపీ ఐలాండ్, అలాగే ఫ్లోటింగ్ చూడండి మార్కెట్. అక్కడ మ్యాప్ కింద టైం చూసారా మనకి, చెన్నై అని వేయకుండా మద్రాస్ అని వేశారు టైము. ఇప్పుడు 9:48 అవుతుందట మీకు ఇండియాలో. మేము 6 నెంబర్ వెళ్ళాలి కౌంటర్ దగ్గరికి, అక్కడ మాకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను ఇక్కడ థాయిలాండ్లో. ఇండోనేషియా నుండి ఇండియాకి వెళ్తున్నారా అంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా చూపించేసాము ఒక డమ్మీ. ఇక బోర్డింగ్ పాస్ కూడా ఇష్యూ చేశారు, చాలా ఈజీగా అయిపోయింది. ఇక లోపలికి వెళ్దాం మనం పాస్పోర్ట్ చూపించి. బ్యాక్ సైడ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది, అలాగే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది చాలా ఈజీగా, 0 క్వశ్చన్స్ ఇమిగ్రేషన్లో. మనాడు బోని దగ్గర ఒక షవర్ జెల్ ఉంది, అది 200 గ్రాములు ఉందంట, ఉండకూడదు అది క్యారీ చేయకూడదు అని చెప్పి అది తీసుకుని కుప్పల తెట్లో పడేశారు. 150 గ్రాములే ఉండాలంట ఇలాంటివి అయినా సరే. థాయ్ రెస్టారెంట్ దగ్గర బయట లైన్లో నుంచున్నాం చూడండి, ఫుల్గా ఉన్నారు లోపల. మంచిగా వెళ్ళి ఫుడ్ తిందాం. ఇప్పుడే మన భువని ఒక థాయ్ ఫుడ్ ఆర్డర్ చేశాడు, దాంట్లో రొయ్యలు అలాగే నూడిల్స్ మొత్తం వేసి చేశారు చూడండి. అబ్బో వేరే లెవెల్ అంటున్నాడు, అమృతంగా ఉందంట. అలాగే ఈ తప్పకుండా థాయిలాండ్ వచ్చినప్పుడు ఈ ఐస్ టీ కూడా తాగాలని చెప్పి ఇది కూడా ఆర్డర్ చేశాడు నాకు. ఇప్పుడు నా వైపుకి మార్చాడు మనాడు గిన్నెని, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వాసన మట్టికి మంచి వాసన వస్తుంది. రెండు సూపరా అబ్బా బ్రదర్, సూపర్ ఉంది, చాలా రుచిగా ఉంది అసలు. వీడికి ఇవ్వను, మొత్తం నేనే తినేస్తాను, అంత రుచిగా ఉంది. థాయ్ టీ కూడా ఆర్డర్ చేశాం కదా, చూద్దాం. బాగుంది, డిఫరెంట్గా ఉంది కానీ మంచి టేస్ట్ వచ్చింది, అదిరిపోయింది. కానీ ఇందాక తాగాను కదా సూపు, అది చాలా విచిత్రంగా ఉంది, పులుపుగా కారంగా. ఇప్పుడే మాది ఇది కూడా మ్యాంగో రైస్ వచ్చేసింది చూస్తున్నారు కదా, అంతా కొబ్బరి పాలు, అది ఆ పాలు ఆ గ్లాసులో ఉండదు కదా, దాని మీద చక్కగా పోసుకుని ఇదిగోండి ఇట్లా చక్కగా తింటారంట, చాలా బాగుంటుందంట. నేను లాస్ట్ టైం థాయిలాండ్ వచ్చినప్పుడు ట్రై చేయలేదు. ఇదేమో స్టిక్కీ రైస్ పక్కన ఉన్నదేమో చూడండి, దాని మీద మూంగ్ దాల్ వేశారు. వీళ్ళకి 365 రోజులు మామిడికాయలు ఎట్లా దొరుకుతున్నాయో నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నిజంగా. ఎందుకంటే ఈ ఫుడ్ ఇక్కడ 365 రోజులు దొరుకుతుందంట. ఈ క్వాలిటీ ఇదిగోండి మ్యాంగో ఉంది కదా, ఈ మ్యాంగో అట్లాగే ఈ రైస్ కూడా కొంచెం తీసుకొని రెండు కలిపి మనం తింటే అసలు అదిరిపోతుందంట. కొబ్బరి పాలు టేస్ట్, ఆ పులుపు మామిడి అదిరిపోయింది రుచి, అమృతంలాగుంది. ఇక థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టద్దు. మంచిగా ఫుడ్ తినేసి ఇక మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం, 23వ గేట్కి వెళ్ళాలి. మా దగ్గర 2,350 రూపాయలు ఛార్జ్ చేశారు ప్రాన్ నూడిల్స్, అలాగే ఆ మ్యాంగో స్టిక్కీ రైస్ తిన్నది, అసలు ఎంత బాగుందో. తోమియం సూప్, నాట్ ప్రాన్ నూడిల్స్, తోమియం సూప్, తోమియం సూప్ అని పిలుస్తారంట, ప్రాన్ నూడిల్స్ అని చెప్పకూడదంట. ఏదైతే ఏంటి, కానీ ఫుడ్ అయితే రుచిగా ఉంది, చాలా బాగుంది. మనాడుతో తిరగటం వల్ల మంచి ఫుడ్ తింటున్నాను హ్యాపీగా, రకరకాల టేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనాడు ఫుడ్ లవర్, ట్రావెల్ లవర్తో పాటు ట్రావెల్ ఫర్ ఫుడ్. నాకు ఇది చూడంగానే ఒకటి గుర్తొచ్చింది, మామిడికాయ అలాగే రైస్. మనం మీకు తెలుసు మనకు ఎంత ఇష్టంగా, నార్త్ నేను చూడలేదు, సౌత్ మట్టికి బాగా పెరుగన్నంలో పండిన మామిడికాయని పిండుకొని చక్కగా తింటారు. మా అమ్మ వాళ్ళకు కూడా చాలా ఇష్టం. ఇది ఎంత ఈ కల్చర్ అంతా మన దగ్గర ఉంటే వచ్చిందని చెప్తారు ఎక్కువగా ఈ ఫుడ్డు, వీటి మీద ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడే మా ఎయిర్లైన్స్ వచ్చేసింది అక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ మమ్మల్ని లోపలికి అలో చేస్తున్నారు బోర్డింగ్ పాస్ చెక్ చేసి. బటిక్ ఎయిర్ మాది, ఇప్పుడే మన బటిక్ ఎయిర్లైన్స్ కూడా వచ్చేసింది, మాకు బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు మాకు. ఇది బటిక్ ఎయిర్లైన్స్ అనేది లైన్ గ్రూప్కి చెందినది. ఇప్పుడు మా జర్నీ 4 గంటల ప్రయాణం, మొత్తం సముద్రం మీద ప్రయాణిస్తాం. థాయిలాండ్ బ్యాంకాక్ నుండి ఇండోనేషియా బాలీకి మన ప్రైడ్.
భారతదేశం. హలో హలో, హాయ్. చాలా అందంగా రెడీ అయ్యారు, చక్కగా బటిక్ ఎయిర్లైన్స్లో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని. ఇదిగోండి, స్టార్టింగ్ అంతా మొత్తం బిజినెస్ క్లాస్ ఉంది, బ్యాక్ సైడ్ ఏమో ఎకనామీ క్లాస్. బట్ పలసదా? మనం అప్పుడు మయన్మార్ ఎయిర్లైన్స్ చూసుకున్నాం కదా, సేమ్ అలాగే ఉంది ఫ్లైట్ కూడా, ఓల్డ్ ఫ్లైట్. ఆన్లైన్ చెక్ఇన్ చేసాము మేము, మనాడికేమో 11F వచ్చింది, నాకేమో 11A వచ్చింది. ఏ విండో? యా, ఎగ్జాక్ట్లీ. ఎయిర్ ఏషియాతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు బటిక్ ఎయిర్ స్పేస్. ఇది చూడండి అసలు ఎంత లెగ్ స్పేస్ బాగుందో. చాలా హాయిగా ఫ్రీగా కూర్చున్నాను. ఆ సీట్ అయితే ఇక్కడికి ఉంది, ఈ సీట్ కొంచెం డిఫరెన్స్ అయినా ఉంది, 4 inches గ్యాప్ ఉంది. ఇప్పుడే పీపుల్ అంతా ఎక్కుతున్నారు లోపలికి. ఇప్పుడే మా ఫ్లైట్ స్టార్ట్ అవ్వబోతుంది బ్యాంకాక్ నుండి. అసలు లోపల మా పరిస్థితి ఏమీ బాగలేదు. లోకల్ బస్సు ఉంటుంది చూశారు, ఆ బస్సులో మొత్తం అన్ని అద్దాలు మూసేసి ఊపిరి ఎలా ఆడదో అలా ఉంది మా పరిస్థితి. కాలు ఆడలేదు, చెమటలు చూడండి, చిరాకు పడుతుంది. సీట్ల పరంగా బాగుంది కానీ ఎయిర్ కండిషన్ పరంగా బాగాల. సాయంత్రం ఇక పైకి గాలిలో ఎగిరినాక ఫుల్గా తిప్పుతారనుకుంటా ఏసీ. అదిగోండి, భువనీ గడ లాస్ట్లోకి వచ్చినాడు, వాడికి కూడా అలాగే ఉందంట, ఊపిరి ఆడలేదని చెప్తున్నాడు. అక్కడ కనబడుతున్న ఓరియంట్ థాయ్ అనేది ఫెయిల్ అయింది అనుకుంటా ఎయిర్లైన్స్, మొత్తం అదిగోండి పక్కన పడేశారు. అందమైన వ్యూ అంతా గమనించవచ్చు పైనుండి, బ్యాంకాక్, బ్యూటిఫుల్ బ్యాంకాక్. మొత్తం ఇదంతా సిటీ మధ్య కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, సముద్రం వైపు వెళ్ళిపోతే అసలు వండర్ఫుల్గా ఉంటుంది మనకి. పైలట్ మమ్మల్ని ముందే హెచ్చరించారు, ఫుల్గా మేఘాలు ఉన్నాయి, క్లౌడ్స్, కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది, టర్బులెన్స్ అవుతుంది, అదిగోండి ఫ్లైట్ అంతా ఊగుతుంది, బెల్ట్ ఎప్పుడు పెట్టుకునే ఉండండి అని చెప్పి సీట్ బెల్ట్. ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక పావు గంటకి ఇదిగోండి ఒక కేక్ లాగా ఇచ్చారు, బన్ లాగా, అలాగే వాటర్. ఇండోనేషియా టైం సాయంత్రం 6:30 అవుతుంది. చూడండి అందంగా ఉంది కదా పైన స్కై అంతా మొత్తం మబ్బులతో, చాలా బాగా నచ్చింది. ఇంకొక అరగంట సేపులో మొత్తం చీకటి పడిపోతుంది మేము దిగేలోపు, అందుకని అప్పుడు క్లియర్గా చూసుకోలేము మనం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. అందరికీ స్వాగతం, వచ్చేసాము ఇండోనేషియా. వావ్, ఆపోజిట్లోనే జెట్స్టైర్ ఎయిర్లైన్స్ ఉంది చూడండి, సూపర్ ఉంటుంది. ఇక పొద్దున్నే అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక నెక్స్ట్ డేస్ మొత్తం అంతా. బటిక్ ఎయిర్లైన్స్ అంత బ్యాడ్ ఏం కాదు, కానీ ఎయిర్ కండిషన్ అసలు బాగాలేదు. సాయంత్రం పైన గాల్లోకి వెళ్ళిన తర్వాతే వీళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి మొత్తం వీళ్ళందరూ బాలి వచ్చిన వాళ్ళు, 48వ కంట్రీలో సక్సెస్ఫుల్లీ అడుగు పెట్టాం మనం. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్దాం. బో, చాలామంది ఉన్నారు, అలాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చూడండి పెద్ద లైన్. బస్సు దిగి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మొదట ఒక లైన్ ఉంటుంది, ఇది ఆన్ అరైవల్ మనం వీసా కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కౌంటర్లో, ఇప్పుడు వీళ్ళందరూ అదే లైన్లో నుంచున్నారు, మేము కూడా అక్కడే. కనీసం ఒక 20 లైన్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఆ లాస్ట్ కార్నర్లో చూస్తున్నారు కదా, అది ఇమిగ్రేషన్. ఒకసారి ఇక్కడ ఆన్ అరైవల్ వీసా తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాతే మనం కంట్రీ లోపలికి ఎంట్రీ అవ్వగలం, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు మనల్ని డిపోర్ట్ కూడా చేస్తారు. $32 ఛార్జ్ చేశారు. ఇదిగోండి ఇలాగ ఒక పేపర్ లాగా ఇచ్చారు, చూద్దాం ఏం జరుగుతుందో. 30 రోజులు వీసా వ్యాలిడిటీ. ఆటోమేటిక్ స్మార్ట్ గేట్స్ ఫిక్స్ చేశారు, కానీ ఇది భారతీయులకి కాదంట, కొన్ని కంట్రీస్ వరకే. అదిగోండి తను స్కాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకుని అయిపోయింది. మేము మట్టికి ఇక్కడ చూసారా ఒక పెద్ద భారీ లైన్లో నుంచున్నాం, సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయిపోయాం. ఎందుకంటే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక మనం ఫ్రీడమ్గా తిరగచ్చు. కావాలంటే 30 డేస్ ఇక్కడ ఇండోనేషియాలో 0 questions, అదేం అడగలేదు. మొత్తం స్టాంప్ వేసేసి పాస్పోర్ట్ చేతికి ఇస్తున్నప్పుడు అడిగారు, మ్యామ్ ఏం చేస్తారు మీరు, ఎవరు అసలు ఎన్ని రోజులు ఉంటారు, ఏంటంటే 10 రోజులు ఉంటామండి, యూట్యూబర్ అసలు ప్రొఫెషన్ అంటే యూట్యూబర్ అని చెప్పాం. హ్యాపీగా నవ్వుతూ ఇచ్చేశారు. ఇక్కడ అన్ని కంప్యూటర్స్ ఉన్నాయి ఏంటో అనుకున్నాం, తర్వాత తెలిసింది ఈ డిక్లరేషన్ ఫామ్ మనం ఫిల్ చేయాలంట తప్పకుండా ఆన్లైన్లో. ఇట్లా కంప్యూటర్స్ పెట్టేశారు, ఇక్కడ మనం ఫిల్ చేస్తే సరిపోతుంది మన డీటెయిల్స్. మనం ఇంతకుముందు అంతా ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు ఆనరబుల్ ఫామ్ అని చెప్పి, ఆ ఫామ్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఇది బాగుంది, ఇటు ఈజీగా ఉంటుంది ఇది. అదిగోండి ఇలా ప్రింట్ వస్తుంది మనకి, ఇక్కడ సెక్యూరిటీకి చూపించి మనం బయటికి వెళ్ళాలి, లేకపోతే వెనక్కి పంపిస్తున్నారు ఇది ఫిల్ చేయకపోతే.
ఆహా, ఇండోనేషియా ఎయిర్పోర్ట్ మటుకి అదిరిపోయింది. బాలి ఎయిర్పోర్ట్ మొత్తం వింత ప్రపంచంలో ఉన్నట్టు ఉంది. సేమ్ సింగపూర్ చాంగి ఎయిర్పోర్టే గుర్తు వస్తుంది నాకు. ఇదంతా మొత్తం డ్యూటీ ఫ్రీ. సిమ్ కార్డ్ తీసుకోవాలి, బయట తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. అయితే బయటే ట్రై చేస్తాం. ఆ టెంపుల్ లుక్ ఇచ్చారు చూసారా, లోపలికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లోకి మొత్తం ఇటుకలతో భారీగా నిర్మించి ఒక్కచాట కాదు మొత్తం. అదిగోండి, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఉమా, గుడ్ గుడ్, థ్యాంక్ యూ. బయటికి రాగానే సుజుకి బళ్ళు, టొయోటా బళ్ళు, ఎర్టిగా బళ్ళు మొత్తం అన్ని ట్యాక్సీలుగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఇండోనేషియాలో. కొంచెం వెదర్ ఇప్పుడు బాగానే ఉంది. సాయంత్రం సమయం 7:30 అవుతుంది కదా, చూడాలి. పొద్దున్న అయితే తప్పకుండా 34 డిగ్రీలు ఉంటుందని చెప్పి నా పక్క సీట్లో ఆయన షేర్ చేశారు. ఆయన బాలీలే అంట. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం. కార్లన్నీ ఇక పైనుండి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఇక్కడ చాలా బాగుంటుందంట, టెలికామ్ అనే కంపెనీ. ఇక అదే సిమ్ కార్డు మేము ఇప్పుడు తీసుకోబోతున్నాము. అదిగోండి, మన భోని ఇప్పుడే దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా షాక్ అయ్యాం, ఎందుకంటే ఇండోనేషియా అనేది టూరిస్ట్ కంట్రీ కదా, చాలామంది వస్తారు. అలాంటప్పుడు నెట్ ఫెసిలిటీస్ అనేది కొంచెం నార్మల్ ప్రైసెస్ ఉంటాయి అని అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చిన తెలిసింది షాక్ అయిపోయాం. ఎంత అనుకుంటున్నారు సిమ్ కార్డు ఇప్పుడు? $30 అంట. అంటే మన డబ్బుల్లో దగ్గర దగ్గర ₹2,500 పడుతుంది. కేవలం 25 GB ఇస్తున్నారు, అంతే. దారుణం కదా. ఇప్పుడే కారత్ను మా హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. బాగుంది చూడండి, మొత్తం ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్, అట్లాగే లైట్లతో అదిరిపోయింది. లోపలికి ఎంట్రన్స్ నియో ప్లస్ అని పిలుస్తారు ఈ హోటల్ని. కిందే గ్రౌండ్ ఫ్లోర్లోనే మంచిగా అసలు అంబియన్స్ అదిరిపోయింది. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మార్నింగ్ టైంలో ఇంకా క్లియర్గా మనం చూసుకోవచ్చు. బోని అంతా ప్రాసెస్ అంతా చూస్తున్నాడు. అదిగోండి, ఆపోజిట్లోనే బఫే సిస్టమ్ అంతా, ఫుడ్ అంతా ఉంది అక్కడ. ఇదిగోండి, అదిరిపోయింది స్విమ్మింగ్ పూల్. ఆ కలర్ చూసారు ఎంత బాగుందో, లోపల నుండి బ్లూ కలర్. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇండోనేషియాలో ప్రతి ఒక్క చాట ఏదో కానీ ఒక పూజ చేస్తారనుకుంటా వీళ్ళు. ఇదిగోండి, ఇట్లా పూలు పెట్టి ఉన్నాయి ప్రతి ఒక్క చాట. దీని గురించి తెలిస్తే చెప్పండి, నేను ఇంకా తెలుసుకోవడం నాకు ఒక రోజు పడుతుంది. ఇప్పుడే కదా వచ్చాము, ఇప్పుడు రాగానే వెల్కమ్ డ్రింక్ మాకు సర్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏంటి జ్యూస్ అనేది మనకు తెలీదు. వాట్ ఈస్ దిస్? మెలోన్. ఓకే ఓకే, నియో మెలోన్. నియో అనేది హోటల్ పేరు. మా రూమ్ లోపలికి వచ్చేసాం. ఇక్కడే వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ చాలా చిన్నగా ఉంది. ఇదిగోండి, మొత్తం గ్లాస్ ఫిష్ చేసారు సార్ కదా, బాత్ చేయడానికి ఆ ఏరియా మొత్తం. అలాగే ఇటువైపు రూమ్ తీసుకుంటే మొత్తం 2 బెడ్స్ ఇచ్చారు చూడండి, బాగుంది. హ్యాంగర్స్ అలాగే లాకర్ కూడా, ఇంపార్టెంట్ అయిన వస్తువులు ఏమంటే ఈ లాకర్లో పెట్టుకోవచ్చు. మంచిగానే ఉంది. ఇప్పుడే ఏసీ ఆన్ చేశాడు. ఇందాక మనం స్విమ్మింగ్ పూల్ చూసుకున్నాం కదా, అది కూడా చూసుకోవచ్చు. శాంతం పైన ఉండి మనం వ్యూ కిందకి చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. విజయవంతంగా 48వ కంట్రీలో అడుగు పెట్టేశాం. మీకు నా ప్రయాణం నచ్చింది రాస్తున్నారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. మియన్మార్ నుండి బాలి దాకా ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.